మూవీ గాడ్స్ మూవీ చూసినానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యదేవ్ గారు యాక్టింగ్ స్కిల్స్ మాత్రం ఫిదా అయిపోయినానా. బ్లఫ్ మాస్టర్ తర్వాత మన డైరెక్టర్ గోపి గారు, ఆయన పూరి జగన్నాథ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కంపల్సరీ ఉంది. ఎందుకు తెలుసా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీకు ఒక క్లైమాక్స్లా ఉంటుంది అన్న మూవీ అయితే. ఫస్ట్ స్టార్టింగ్ మీకు మన హీరో గారు ఎంట్రీ ఇస్తే భయం వేస్తుంది, అట్లున్నది మూవీ. మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం క్లైమాక్స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. మీకు సత్యదేవ్ గారు యాక్టింగ్ మీరు కనెక్ట్ అయిపోతారు. డైరెక్షన్ మాత్రము మనకి ఒక అన్ఎంప్లాయ్మెంట్ మీద తీసిండి మూవీ. అప్పుడేమో ఒక మంత్రాలు దాని మీద మూసపోతుందని చెప్పేసి ప్రజలకు చెప్పిండు. దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ మీద అన్ఎంప్లాయ్మెంట్ ఒక చదువు, మనం ఒక బీటెక్ చేసినా ఒక ఎంబీఏ చేసినా దాని తగ్గర చదువు చదవకుండా వేరే జాబ్ చేస్తున్నారు, దాని మీద తీసి ఆ స్టోరీ లైన్ తీసుకొని చేసిండు. మీకు మాత్రం స్టోరీ అయితే రిలేటెడ్ అవుతుంది అన్న. మీకు సత్యదేవ్ గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో, మూవీ స్టార్టింగ్ నుంచి సత్యదేవ్ గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి లాస్ట్ వరకు అన్న మీరు మొత్తం సత్యదేవ్ గారు యాక్టింగ్ మీరు సెంటిమెంట్ కనెక్ట్ అవుతారు. ఆయన నెగిటివ్ చేస్తారు ఫస్ట్ హాఫ్, మనకు అర్థం కాదు మూవీ ఏందిరా హీరో ఇట్లా చేస్తుందని చెప్పేసి. మీకు ఓవరాల్గా మూవీ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న సునీల్ కశ్యప్ ఎగ్దాం ఇచ్చిన, పూరి జగన్నాథ్ ఎప్పుడు ఆయననే పెట్టుకుంటాడు, ఈ మూవీ కూడా ఆయననే పెట్టుకున్నాడు. సత్యదేవ్ గారు మన స్కిల్స్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ అన్న. మీకు యాక్షన్ సీన్స్ అయినా సరే లవ్ సీన్స్ అయినా సరే మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఓవరాల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. గాడ్సే ఒకప్పుడు మన గాంధీ తాతను ఎట్లా చంపిండో, ఇప్పుడు గాడ్సే వచ్చేసి పాజిటివ్ ఉంటే ఎట్లా పొలిటీషియన్ వ్యతిరేకిస్తారో అట్లుంది. తప్పకుండా చూడండి గాడ్సే. థ్యాంక్ యూ.